వారి తరహాలోనే ఆ కాళహస్తీశ్వరుడి ఖ్యాతి కూడా ఖండాలు దాటుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివచ్చి కాళహస్తీశ్వరుని దర్శించుకుంటున్నారు. ఇటీవలే రష్యా నుంచి భక్తులు వచ్చి ఆ శివుడి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడేమో బ్రెజిలియన్లు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన 22 మంది భక్తులు శ్రీకాళహస్తిని సందర్శించారు. మహాదేవుడు పార్వతీదేవిని దర్శించుకుని మైమరిచిపోయారు. రాహుకేతు పూజల్లో పాల్గొని అర్చకులు చెబుతున్న సంస్కృత పదాలను కూడా వల్లెవేశారు. శ్రీకాళహస్తిని దర్శించడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతి అని చెబుతున్నారు బ్రెజిల్ భక్తులు. బ్రెజిల్ భక్తులకు ఆలయ గొప్పతనాన్ని వివరించారు ఆలయ సిబ్బంది. ఆలయ విశిష్టతను, రాహుకేతు పూజల వివరాలను వారికి తెలియజేశారు. సిబ్బంది ద్వారా ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న బ్రెజిల్ భక్తులు అంతటి చరిత్ర ఉన్న ఆలయానికి రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. దోషం ఉన్నవారు ఎవరైనా తమ దోషాన్ని తొలగించుకునేందుకు కాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహిస్తే సరిపోతుందనేది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసమే ఇప్పుడు ఖండాంతరాలు దాటి విదేశీ భక్తులను కూడా ఇక్కడికి రప్పిస్తోంది.